किसानों और कांग्रेस कायदीन ने आज ज़िले के चेगुंटा मंडल के वडियारम के कौमी शाहराह पर धरना दिया। कांग्रेस कायदीन ने अनाज खरीदारी मराकिस पर ज़खीरा अंदोज शुदा अनाज को फौरी तौर पर राइस मिलों में मुंतकिल करने के लिए कौमी शाहराह पर धरना और रास्ता रोको मुनाकिद करके किसानों की हिमायत का इजहार किया। उन्होंने हुकूमत से किसानों के मसाइल को फौरी हल करने का मुतालबा किया। इस मौके पर कांग्रेस कायदीन मिस्टर श्रवण कुमार रेड्डी ने कहा कि बोरियों की किल्लत को तेज़ किया जाए और किसानों का अनाज राइस मिलों तक पहुँचाया जाए। पेश है इस सिलसिले में एक तफसीली रिपोर्ट। ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున దుబ్బాక నియోజకవర్గంలో చేగుండ మండల ముఖ్య నాయకులు అదేవిధంగా దుబ్బాక నుండి ముఖ్య నాయకులు అందరూ కూడా ఇవాళ రైతులకి సంఘీభావం తెలుపుతూ వాళ్ళు ఉన్న ఇబ్బందుల దృష్టి ప్రభుత్వాని దృష్టికి రావాలని అధికారులు దీని మీద ఖచ్చితంగా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని ఇవాళ ఇక్కడ వడియారం దగ్గర రాస్తా రోకో చేయడం జరిగింది ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది రైతులు పడే ఇబ్బందులు ప్రత్యేకంగా ఎన్నో రోజుల నుండి ఇక్కడ కొనుగోలు కేంద్రాలల్లా ధాన్యము ప్రభుత్వం నుండి లారీలు రావడం లేదు ట్రాన్స్పోర్ట్ విషయం చాలా పెద్ద ఎత్తున ఉన్నది రైతులు పూర్తిగా సఫర్ అవుతా ఉన్నారు ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు అయితే లేదు ట్రాన్స్పోర్ట్ బండ్లు రావడం లేదు ఎక్కడ చూసినా కూడా రైతులు ఒక దిక్కు చూస్తే మేఘాలు కనబడతా ఉన్నాయి వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పి రైతులు చాలా బాధపడతా ఉన్నారు అటువంటి సమయంలో అధికారులు ఎటు పూర్తి నిర్లక్ష్యం చేస్తూ ఎవరికైతే ట్రాన్స్పోర్ట్ కలిగియానో రైతులకి ఆ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అసలు ఇక్కడ అందుబాటులో లేదు లారీలు రావడం లేదు అదేవిధంగా సంచులు అని చెప్తే ఆ సంచుల సప్లై ప్రత్యేకంగా బాగలేదు ఏడ చూసినా సంచులలో పెద్ద పెద్ద పొక్కలు ఉన్నాయి ఈ సంచుల సమస్య అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సమస్య ఇమ్మీడియట్గా దాని మీద దృష్టి పెట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా పూర్తిగా కొనుగోలు కేంద్రాలకెళ్ళి ఈ ధాన్యం లిఫ్ట్ చేసుకొని వెయిటింగ్ లేకుండా మన రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం దీని మీద ఇమ్మీడియట్గా దృష్టి పెట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము।